వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై హ్యాపీ పే, హ్యాపీ ఎర్నింగ్స్ అండ్ గెట్ సూపర్ బెనిఫిట్స్. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. మాసు, ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ మాసు, ఎందుకంటే ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి ఇద్దరు సెలబ్రిటీ గెస్టులు రాబోతున్నారు. ఒకరు అందంతో ఆకట్టుకుంటే ఇంకొకరు డాన్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇతను డీలో చేసిన డాన్స్ ఎంత ఫేమస్, ఈయన చేసిన కాంట్రవర్సీలు కూడా అంతే ఫేమస్. ఇలాంటిది యాక్చువల్లీ చాలా చూసాం. ఫైనల్ గా ఇండస్ట్రీలో డాన్స్ అనేది సెపరేట్ వర్షన్. ఈ రోజు మనం ముందుకు రాబోతుంది సుదర్శన్. మనం బతకాలంటే కావాలి మనీ, ఈ రోజు మన షో కావాలి వర్షిని. సో ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ వర్షిని. వెల్కమ్ సుదర్శన్. వెల్కమ్ వర్షిణి గారు. ఆల్ ఓకే కదా? బాగా చూడ అడగొచ్చు ఫీల్ అయిపోతారు ఏమంటే. బాగున్నావా? పక్కెళ్ళు పక్కెళ్ళు. ఓకే సుదర్శన్ అండ్ వర్షిణి గారు, వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. ఈ రోజు మన గెస్టులు రెడీగా ఉన్నారు, మరి మీ లైఫ్ స్టోరీ ఏంటో కనుక్కుందాం. సుదర్శన్ అండ్ వర్షిణి గారు, టేక్ యూర్ సీట్. ఒక్కరోజు నా సీట్ అక్కడ అయ్యింటే బాగుని అనిపిస్తుంది అయ్యా. అందరికి ఇలాగే చెప్తారా? నాకేనా? మీ అంత అందంగా ఎవరు నాకు కనిపించలేదండి ఇప్పుడు దాకా, అందుకనే. సుదర్శన్ ఉన్నావు కదా, మర్చిపోయాను. హాయ్ సుదర్శన్. హలో. ఏంటి సుదర్శన్ మాస్టర్, మీ కళ్ళు బ్లూ కలర్ ఉన్నాయి, నైట్ ఏమైనా చూసారా? నైట్ ఏమైనా చూసారా? ప్రెసెంట్ డి సీజన్ ఇద్దరు దుమ్ము లేపుతున్నారు, అంటే ఏ పరంగా, కాంట్రవర్సీ పరంగా, డాన్స్ పరంగానా? అలాంటి ఏమి ఉండవు మనకి, కొద్దిగా మనమే తగ్గించుకుంటే బాగుంటుంది అని. అది ఎందుకు భయ్? అందరికి చెప్పి 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 అలసిపోయాను, ఎవరు విన్నట్లే మాటలు, ఎవరు విన్నట్లే మాటలు. ఫస్ట్ అయితే మీ డాన్స్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటా. ఓకే. నేను పుట్టి పెరిగినంత బెంగళూరు. మీరు ఆ క్వశ్చన్ అడగలే నేనే చెప్పేస్తున్నా. లేదు తర్వాత అడుగుదాం అనుకున్నా, నువ్వే చెప్పేస్తున్నావు. సరే ఓకే, చెప్పు చెప్పు. పుట్టి పెరిగిందంత బెంగళూరు. నేను అప్పుడు ఒక 25 ఇయర్స్ యానివర్సరీని ఒక ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది ఆర్టిస్టులు, హీరో హీరోయిన్లు అందరూ వచ్చారు అక్కడికి. అక్కడ ఎవరికో డాన్సర్స్ కావాలి అని ఒక మాస్టర్, మన మేకప్ అయినతో మాట్లాడినాం, నా ఫ్రెండ్తో, మేకప్ అయిన అంటే ఫ్రెండ్, వారితో చెప్పినప్పుడు నెక్స్ట్ డే మనం కాలేజ్కి వెళ్ళే టైంలో మన దొరికి నీకు ఒక అందరూ వచ్చారు హీరోయిన్ చూపిస్తారా అని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్ని పరిచయం చేపించాడు. క్లాసుకి వచ్చేసి ప్రాక్టీస్ చేపిస్తా నీకు అలా ఇలా అని అక్కడ తీసుకుని వెళ్ళాడు. అక్కడ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అనుకున్నావా లైక్ నేను ఇంకా ముందుకెళ్ళచ్చు, ఒక మాస్టర్ అవ్వచ్చు? అది నాకు అనిపించింది ఎప్పుడు అంటే రీసెంట్ గా. ఎందుకు అంత బ్యాడ్ థాట్? బ్యాడ్ థాట్ వచ్చింది నీకు? బ్యాడ్ థాట్స్, బ్యాడ్ థాట్స్. నుంచి స్టార్ట్ అయింది. రియాలిటీ షో అంటే ఎలా ఉంటుంది, టీవీలో ఎలా కనిపించేది అవన్నీ మనకు తెలియదు. అవన్నీ చేసిన తర్వాతనే టీవీలో కనిపించిన తర్వాత కొద్దిగా ఓహో దీంట్లో ఏదో ఉంది, దీంట్లో ఇక్కడ స్టార్ట్ చేస్తే మనం కూడా ఒక రోజు కంటెస్టెంట్ అవ్వచ్చు, తర్వాత మాస్టర్ అవ్వచ్చు. వర్షిణి గారు, మీకు సీరియల్ బాగా సంబంధం, బట్ డాన్స్ ఎలా? నాకు సీరియల్ కంటే కూడా నాకు డాన్స్ కే సంబంధం ఫస్ట్ నుంచి. నేను యాక్చువల్లీ ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్ ని. సో బేసిక్లీ నాకు నేషనల్ అవార్డు వచ్చింది ఒకసారి అబ్దుల్ కలాం గారి చేతిలో. బాబు, నేషనల్ అవార్డు అంట, పెద్ద కంటెస్టెంట్, పెద్ద కంటెస్టెంట్. చాలా మందికి వర్షిణి అంటే డాన్సర్ గానే బాగా తెలుసు. యాక్టింగ్ అనేది అనుకోకుండా అయింది, ఎప్పుడు అనుకోలేదు యాక్టింగ్ లోకి వస్తానని. సో అలా అనుకోకుండా జరిగింది, బట్ ఐమ్ బ్యాక్ టు డాన్సింగ్ అగైన్. మీరు ఇప్పుడు ఈ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1 ఇయర్ అయింది ఎగ్జాక్ట్లీ, మొన్న 8th కి 1 ఇయర్. సో మీరు చిన్నప్పటి నుంచి? నా 3rd బర్త్డే లోనే మా మదర్ నన్ను డాన్స్ క్లాస్ లో పెట్టేశారు. నా 3 ఇయర్స్ అప్పటి నుంచి ఐఎమ్ ఇన్ టు క్లాసికల్ డాన్స్. మధ్యలో చాలా వేరే స్టైల్స్, బాంబేలో ఉండే వాళ్ళము అప్పుడు చేశాను, బట్ ఫ్రమ్ క్వైట్ ఆఫ్ యూఎస్ కంప్లీట్లీ క్లాసికల్ లో ఉన్నాను. అంటే మీరు మాకంటే సీనియర్ అయితే క్లాస్ తీసుకుంటూ ఉంటారు అప్పుడు చూడాల్సి.
మా పిల్లలందరూ నాకు భయపడితే నేను భయపడేది మా క్లాసికల్ డాన్స్ టీచర్ కి భయపడతాను. దాని తర్వాత నేను చాలా డాన్స్ షోస్ చేశాను, ఏ కొరియోగ్రాఫర్ కి నేను భయపడింది లేదు. పిచ్చ లైట్ అనమాట, వాళ్ళు చెప్తారు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇండస్ట్రీలో ఒక కొరియోగ్రాఫర్ కి నేను భయపడతాను అంటే సుదర్శన్ మాస్టర్ కి మాత్రమే. ఎందుకు దగ్గరని చూసారా ఏంటి మీరు భయపడ్డానికి? చాలా భయపడ్డా, బికాజ్ నాకు ఏం చేసినా ఏదైనా క్రియేటివ్ గా చేయడం ఇష్టం. విజువల్ గా బాగుండాలి, క్రియేటివ్ గా ఉండాలని. లక్కీలీ మాస్టర్ థాట్స్ కూడా చాలా క్రియేటివ్ గా ఉంటాయి, అన్ని నాకు నచ్చినట్టే ఉంటాయి అన్నమాట. నేను డీలో చూసిన కొంతమంది కొరియోగ్రాఫర్స్ లో కొద్దిగా క్రియేటివ్ గా ఇలా ఉండాలి అని ఎక్కువగా ఆలోచించేది సుదర్శన్ ఒక్కడే. ఎందుకంటే నేను ట్రావెల్ చేసిన కాబట్టి నాకు సుదర్శన్ గురించి బాగా తెలుసు. మనకి ఎప్పుడు చెప్పలేండి, మళ్ళీ కొమ్ములు వస్తాయని చెప్పలేము మనకి. అండ్ సీరియస్లీ యూ గాట్ ద బెస్ట్, ఎందుకంటే నేను యాక్చువల్గా క్లాసికల్ డాన్సర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే మేము చేసేది చాలా తక్కువ, అంటే మేము గుర్తు పెట్టుకునే అవసరం లేదు, ఆ ముద్రలు ఇవన్నీ ఉండవు. మీకంటే మీరు అప్పటి నుంచి అనేది నేర్చుకో పర్ఫెక్ట్గా చేస్తారు మీరు అన్నీ. అలా మేమేం చేయం, కొన్నిసార్లు సరే లైట్గా చేద్దాం, అలాగా మా స్టైల్ అలా ఉంటాయి. భరతనాట్యం అవన్నీ అలా కాదు, దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్ దట్. అండ్ ఇప్పుడు డీలో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి మీకు కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు? నార్మల్ గా ఏంటంటే నేను అసలు ఆపోజిట్ లో ఉన్నారు, కాంపిటీటర్స్ ఉన్నారు అని నేను ఎప్పుడు ఏ షోలు చేస్తే కూడా నేను ఆలోచించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరైనా ఉండని, ఏదైనా చేయని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని, మన పని నేను చేస్తా. నేను చేసినప్పుడు నేను బెస్ట్ ఇస్తా అనే ట్రై చేసి నేను బెస్ట్ ఇస్తాను. మీరు ఇనిషియలీ కమిట్ అయినప్పుడు డీ షోకి, అప్పుడు కొంచెం ఆలోచిస్తాను, అమ్మో వీళ్ళ స్ట్రెంగ్త్ ఇది, వీళ్ళ వీక్నెస్ ఇది, ఎక్కువ అనలైజ్ చేశాను అనమాట. కానీ మొన్న లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్ దగ్గర నుంచి ఆ మైండ్ సెట్ కరెక్ట్, ఎవరన్నా ఏమైనా చేసుకుని నాది నేను చేసుకుని వస్తాను అనే స్టేజ్ కి వచ్చాను. ఐ థింక్ ఆదర్శ్ మంచి కాంపిటీషన్. మాస్టర్ లో నీ కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నావు? ఆ పండు మాస్టర్ ఇప్పుడు లేరయ్యా. నాకు ఆ పండు మాస్టర్ ఇష్టం అంటే రామోజీ ఫిలిం సిటీ అవన్నీ గుర్తొచ్చేటట్టు నీకు. యాక్చువల్లీ అందరు కొరియోగ్రాఫర్ చాలా బాగా చేస్తున్నారు, అందరు బెస్ట్ ఇస్తున్నారు. సో ఎవరి వన్ ఆర్ గుడ్. ఈసారి జడ్జెస్ తలనొప్పి లేవు, మాస్టర్ తలనొప్పి లేవు, ఏం లేవు. వీళ్ళే ఓటేసుకుంటారు, వీళ్ళే ఎలిమెంట్ మీరే కొట్టేసుకుంటారు అనమాట. మాకు పని చెప్పారు అనమాట. ఇంకొక బిగ్ బాస్. ఇప్పటికి ఎన్ని సీజన్ చేసావు సుదర్శన్? డి సీజన్ 5. అప్పుడు నేను డాన్సర్ గా వచ్చాను. అక్కడ నేను డి అని చూసింది అప్పుడు నేను, అరే భలే ఆడుతున్నారే, ఎవరు మాస్టర్ కూర్చో. అప్పుడు చాలా మంది కాంట్రవర్సీ మాస్టర్స్ కూడా ఉన్నారు. నాకు తెలియదు లైఫ్ లో నేను కూడా ఒకటే అవుతాను ముందు, నాకు తెలియదు. అక్కడ ట్రావెల్ స్టార్ట్ చేసి డి 5 అయింది, డి 6 అయిపోయింది, డి 7 మళ్ళీ జూనియర్స్. అప్పుడు కూడా గ్రూప్ డాన్సర్నే. అప్పుడు ఆ సీజన్ గెలిచాం, యాజ్ ఏ గ్రూప్ డాన్సర్ గా గెలిచాం. భూషణ్ గెలిచాడు. తర్వాత సీజన్ 8 కి అసిస్టెంట్ అయ్యాను. అదే గ్యాప్ లో కన్నడలో భూషణ్ మాస్టరే నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇప్పించాడు. అంటే కొత్త కొరియోగ్రాఫర్స్ కావాలన్నారు. అప్పుడు నన్ను తోసాడు, వీడు చేస్తాడు తీసుకోండి సార్ అనుకున్నాను. అక్కడ ఒక ఆ సీజన్ చేసిన తర్వాత కట్ చేసి చూస్తే ఫినాలేలో నేను భూషణ్ ఉన్నాను ఆపోజిట్. సో అప్పుడు వాళ్ళకి ఇష్టమైన డైరెక్టర్స్ కూడా ఉన్నాయి, వీడు కూడా కొద్దిగా ఏదో మ్యాటర్ ఉంది, పర్లే పెట్టుకున్నాం. నెక్స్ట్ సీజన్ ఇచ్చారు, నెక్స్ట్ సీజన్ విన్నర్ అయ్యాను. అదే గ్యాప్ లో డి సీజన్ 8 జూనియర్స్ చేసినప్పుడు అక్కడ అసిస్టెంట్ చేశాను. సీజన్ 9 కి అనుకోకుండా కొద్దిగా కంటెస్టెంట్ అయ్యాను, పైన పడిపోయి అది పెద్ద ఇష్యూ అయిపోయి ఏదేదో అయిపోయింది. అప్పుడు నేను లైఫ్ అయిపోయింది అనుకున్నాను నాకు ఆ టైంకి. అంటే ఏమైంది అంటే ఒక యాక్ట్ చేసేటప్పుడు ఏరల్ యాక్ట్ అనమాట. ఓకే, ప్రాక్టీస్ రిహర్సల్ అన్ని చేసాము, లాస్ట్ లో ఒకసారి చేసేదాం ఫుల్ ఎలా వస్తుంది అని చేసేటప్పుడు రోప్ లో ఇద్దరు వెళ్తాం, నేను నా పార్ట్నర్ ఇద్దరు. ఒక 30 ఫీట్ 35 ఫీట్ ఉంది, అంటే ఒక సెకండ్ ఫ్లోర్ హైట్ లో ఉంటుంది. పైనకి వెళ్తే ఆల్మోస్ట్ ఒక సెకండ్ ఫ్లోర్ దాకా ఉంటుంది హైట్. పైన వెళ్ళిన తర్వాత రోప్ కట్ అయిపోయింది. ఆ రోజుకి మనం అయిపోయింది అనుకో, అంటే నేను అన్కాన్షియస్ ఒక 2 రోజులు 3 రోజులు కోమాలో ఉన్నాను హాస్పిటల్లో. అసలు ఏంటి ఏమైందని కూడా తెలియదు, చనిపోయారు అనుకున్నారు అందరూ. నా పార్ట్నర్కి అయితే మొత్తం ఇది మొత్తం వెళ్ళిపోయింది, ఏం లేదు. అయ్యి ఒక 8 మంత్స్ 10 మంత్స్ అయిన తర్వాత లోపల చాలా డిస్టర్బెన్స్ అయింది, మైండ్ కానీ బ్రెయిన్ కానీ, బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది. అప్పుడు కాళ్ళు అయింది, అదన్నీ అయిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. ఒక 6 మంత్స్ 8 మంత్స్ ఆరామ్గా బెడ్లో హాస్పిటల్లో ఇంట్లో పడుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగిపోయిందే, ఇంకేదైనా చేయాలి జీవితంలో అని మళ్ళీ వచ్చిన తర్వాత D12 యాజ్ ఏ కొరియోగ్రాఫర్కి వచ్చాను వెయిల్ కట్ ఇంటర్. అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యింది, అలానే వెళ్తుంది.
ఎక్సెప్ట్ 17 ఫోర్ సీజన్స్ చేసావు. ఫోర్ సీజన్స్ లో ఒకసారి కూడా నువ్వు గెలవడానికి రీజన్ ఏంటి? అదేదో మన తలరాత అనుకుంటా సార్, ఫినాలే దాకా వస్తా, అన్ని బాగుంది అంటారు, సరే బాయ్ అంటారు. మళ్ళీ అంటే నువ్వు బాగా చేయలేదా లేకపోతే? లేదు, అన్ని బాగానే చేస్తాం, ఆపోజిట్ వాళ్ళు మనకన్నా బాగా చేశారు అంతే. మరి ఇందాక లేదా అన్నా అన్ని బాగానే ఉన్నాయి అంటారు, మరి బాగా చెప్తారని చెప్పేసి ఊరికే అది చెప్పాను. మళ్ళీ అబ్బా కాంట్రవర్సీ లేవి, కాంట్రవర్సీ లేవి. మ్యాటర్ ఏంటంటే నాకు అనుకోకుండా కొన్ని కొన్ని వచ్చేస్తాయి బయటికి. ఇది నిజంగా మ్యాటర్ అయితే నిజంగా, కానీ అది మ్యాటర్ కాదు, మ్యాటర్ కాదు. మీ కెరియర్ లో మీరు అనుకున్న సక్సెస్ మీకు వచ్చిందా? విత్ గాడ్స్ గ్రేస్ నేను అన్ని అనుకున్న టైంలో అయినాయి. అంటే నేను యాక్టింగ్ మానేసే టైంలో నా ఓన్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవ్వాలి. ఓన్ ఇన్స్టిట్యూట్ అంటే మై బిల్డింగ్, మై ల్యాండ్, కంప్లీట్లీ డెడికేటెడ్ ఓన్లీ టు ఆర్ట్స్. అలా ఓపెన్ అవ్వాలి అనుకున్నాను. కరెక్ట్ గా నేను ఎప్పుడైతే ఆపేద్దాం అనుకుంటున్నానో అదే టైంకి అది ఓపెన్ అవ్వడం, అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం ఆ ఇన్స్టిట్యూట్ కి. అంత ప్రాపర్ గా ఏదో ప్లాన్ చేసి పంపించినట్టే నాకు జరుగుతుంది టచ్ వుడ్ లైఫ్ లో. అసలు ఈ సీరియల్ లో ఎంట్రీ అవుదాం, యాక్టింగ్ జోన్ లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు? నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు చాలా చిన్నప్పుడు అక్కినేని కుటుంబరావు గారు అని ఆయన చూశారు, డైరెక్టర్. అప్పుడు చిల్డ్రన్ మూవీస్ ఉండేవి, దానికి నన్ను అడిగారు. భరతనాట్యం ప్రోగ్రామ్ చూసి అడిగారు. అప్పుడు 2 మూవీస్ చేశారు, రెండింటికి 2 నందులు వచ్చినాయి బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా. అది అయిపోయాక ఐ టుక్ బ్రేక్, మళ్ళీ యాక్టింగ్ చేయలేదు. ఐ లవ్ స్టడీస్ ఆల్సో, బాగా చదువుకునేదాన్ని. చదువు డాన్స్, చదువు డాన్స్, ఇందులోనే ఉండిపోయా. మళ్ళీ నా ఇంటర్ లో ఈ ఆర్కా మీడియా వాళ్ళు శిఖర అనే సీరియల్ కి ఒక నాగబాబు గారికి ఆపోజిట్ లో, సో ఇట్స్ అ కాన్సెప్ట్ లైక్ టీచర్ స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడం, దానికి వెతుకుతున్నారు. అంటే నేను చిల్డ్రన్ మూవీ చేసిన దాంట్లో డబ్బింగ్ జానకి గారు యాక్ట్ చేశారు అన్నమాట. ఆవిడ రిఫర్ చేశారు ఈ అమ్మాయిని చూడండి అని. వద్దు వద్దు నేను సెలెక్ట్ అవ్వకూడదు అని గ్రహణం రోజు వెళ్ళా నేను ఆడిషన్ కి. అప్పుడే సెలెక్ట్ అయిపోయాను. నెక్స్ట్ మంత్ షూటింగ్ 15 డేస్ లో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద కాస్ట్, ప్రైమ్ స్లాట్, ఈటీవీ లాంచ్ చేశారు. అంతా అయిపోయింది. సరే ఇది లాస్ట్ సీరియల్, ఇది లాస్ట్ సీరియల్ అనుకుంటే ఐ వాజ్ సైన్స్ స్టూడెంట్, డాక్టర్ అవుదాం అనుకున్నా. మంచి టాపర్ కాలేజ్ లో కూడా. కరెక్ట్ గా రేపు ఎంసెట్ ఎగ్జామ్ అన్నా కూడా ఇవాళ షూటింగ్ పెట్టేవాళ్ళు. అండ్ ఆల్సో రిజర్వేషన్ అవి ఏమీ లేకపోవడం వల్ల ఒక 7000 ర్యాంక్ వచ్చింది. 7000 ర్యాంక్ కి ఎంబీబీఎస్ రాదు, డెంటల్ అవన్నీ వస్తాయి. ఐ వాజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్. అలా ఇంకొక ప్రాజెక్ట్ వస్తూ ఉన్నాయి. దెన్ ఐ డిడ్ మై లా, వైట్ కోట్ బదులు బ్లాక్ కోట్ వేసుకున్నాను. ఏంటండి బాబు, క్లాసికల్ డాన్స్ అంటున్నారు, యాక్టింగ్ అంటున్నారు, లా అంటున్నారు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు మీరు? అసలు ఒక మనిషి ఇన్ని చేస్తారా? ఏముంది చదువు, ఇప్పుడు మీ అందరు కూడా చదువుకున్నారు కదా, చదువు స్టడీస్. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఉండి. నువ్వు చదువుకున్నావా? ఎందుకు ఎంత చదువు? ఎంతో కొంత స్టడీ, స్టడీయే కా. లేదండి, కొంతమంది ఉంటాం లేండి అలా అనుకుంటారు. పండు కూడా నావెల్ ఆర్కిటెక్ట్. మరి నన్ను అంటున్నారు మీరు కూడా చదువుతో డాన్స్ చేశారు కదా. థ్యాంక్ యూ సుదర్శన్, అంటే జనాలు తెలిసేలా పాయింట్ తీసింది. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు అనుకున్నావు సుదర్శన్ బ్లాక్ కోట్ ఈ వైట్ కోట్ లేదా? నేను అనుకున్నా ఫస్ట్ చిన్నప్పుడు, నేను యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలనుకున్నా, నాకు సైన్స్ అంటే పిచ్చి. ఎందుకు అవన్నీ అవసరం? అసలు డాన్సర్ అయిపోయా, అదే ట్విస్ట్. ఒకవేళ డాక్టర్ అయ్యింటే ఆపరేషన్ చేసుకుని మంచిగా అది ఇది పాటలు సంపాదిద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు? ఎప్పుడు డబ్బులు పిచ్చి నీకు బాగా, మీ మాస్టర్ బాగా డబ్బులు పిచ్చింది సార్. ఎప్పుడు అనిపించలేదు అట్లా నాకు. పాపం ప్రాపర్టీ అన్నిటికీ బాగా ఖర్చు పెట్టే వాళ్ళలో మా మాస్టర్ ఒకళ్ళు. ఎందుకంటే ముందు ప్రాపర్టీ అమ్మేశాడు కదా. అంటే ఇంత ముందు చాలా, ఇప్పుడు చిన్న చిన్నవే, ఇంత ముందు బాగా పెద్ద సెట్ వేసేవాడు. అవన్నీ వేసిన తర్వాత నాకు ఇవన్నీ సెట్ గా అనుకున్నాడు లాస్ట్ కి, ఇప్పుడు సెట్ అయ్యాడు కొద్దిగా. సో అలా ఒక దాంతో ఆపేద్దాం అనేది 11 ఇయర్స్ కి వచ్చేసింది. ఇంకా 11th ఇయర్ కి ఐ హ్యాడ్ టు టేక్ అ స్టాండ్. అప్పటికే ఐ వాస్ గెటింగ్ ఆఫర్స్, ఎవరైనా ఫోన్ చేస్తే ఇంకా ఆపేశాను అని చెప్పే ధైర్యం వచ్చింది. అంతకు ముందు ఇంకొకటి అనుకుంటాం కానీ సీరియల్ విల్ రన్ ఫర్ 3-4 ఇయర్స్ తెలియకుండానే టైం అయిపోతూ ఉండింది. సో నౌ కంప్లీట్లీ స్టాప్. ఇందులో చెప్పకండి మళ్ళీ సుదర్శన్ కి కొద్ది ట్రావెల్ అయింది కదా, సుదర్శన్ మాస్టర్ ఏంటి ఆపేద్దాం అనుకుంటున్నాను, మన లైఫ్ అయిపోద్ది నేను అన్నారు ఆల్రెడీ. అవునా ఏమని? నెక్స్ట్ టైం ఏదైనా అవుతే ఎందుకు మాస్టర్ మనమే వెళ్ళిపోతే బాగుంటుంది, చాలా బోర్ కొట్టేసి అన్నారు ఆల్రెడీ. నాకు వర్త్ కాదు ఈ ప్లేస్ లో నేను ఉండడము అని అనట్లేదు. నేను ఎనీ ప్లేస్, నాకు ఎన్విరాన్మెంట్ నచ్చట్లేదు, హెల్దీగా అనిపించట్లేదు అంటే కనుక నేనే వాకౌట్ అయ్యి వెళ్ళిపోయే సిచ్యువేషన్ లో అయితే నేను ఉంటాను. టెలికాస్ట్ అవుతుంది. లేదు, నేను డీ గురించి అనట్లేదు. లే ప్లీజ్ వద్దు, లే ప్లీజ్ వద్దు. ఇన్ జనరల్ ఒక సీరియల్ అయినా కూడా నేను అలా అంటే ఒక 1 ప్రాజెక్ట్ ఇన్ వెరీ బిగ్ ప్రొడక్షన్, నేను మధ్యలో నేను వచ్చేసాను వాకౌట్ చేసి లీడ్ గా చేస్తూ. నాకు ఎన్విరాన్మెంట్ నచ్చలేదు. నేను డీ గురించి అసలు చెప్పట్లేదు. ఓవరాల్ డీ గురించి అని కాదు, మీ మాస్టర్ ఫేస్ ఫీలింగ్ చూడండి కొద్దిగా ఒకసారి. యాక్చువల్ గా మీరు ఏమనుకున్నారు అంటే మీరు మీ మాస్టర్ కి జడుస్తున్నారు మీరు అనుకున్నారు కదా, మావాడి ఫీలింగ్ అంటే మావాడే మీకు జడుస్తున్నాడు బాగా.
మీ ఇన్స్టిట్యూట్ లో మీకు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి బాగా భయపడతారు, మీరు మంచి టీచర్ వాళ్ళకి? వాళ్ళకి నేను అంటే ఎంత ఇష్టమో అంత భయం ఉండాలి. క్లాసికల్ డాన్స్ లో ఆ డిసిప్లిన్ ఆ భయం లేకపోతే కష్టం. వీక్లీ ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తూ ఉంటారు. మీ స్టూడెంట్ నేనైనా బాగున్నాను, గర్ల్స్ కి మాత్రమే నేర్పిస్తున్న ప్రస్తుతానికి. పర్లేదండి, అప్పుడప్పుడు గేటప్ వేసుకుని వస్తాను. అంటే మీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఎలా ఇష్టపడుతున్నారో, మీరు కొంతమంది మాస్టర్ల కింద మీరు పర్ఫామ్ చేశారు, అంటే ఇంత ముందు కూడా మీరు షో చేశారు కదా, ఇప్పుడు మీరు చూసిన మాస్టర్ లో మీకు బాగా నచ్చిన మాస్టర్ ఎవరు? ముందు నేను చేసిన మాస్టర్స్ అందరూ ఈ స్టెప్ చూపించేసామా వెళ్ళిపోయామా, ఆర్టిస్ట్ కదా వాళ్ళు చేసుకుంటారు అనేది ఉండేది. కానీ ఆర్టిస్ట్ ఆ డే వన్నే ఆయన చెప్పారు, ఆర్టిస్ట్ అయినా కూడా నేను కంటెస్టెంట్ లాగే ప్రొఫెషనల్ డాన్సర్ లాగే మిమ్మల్ని ట్రైన్ చేస్తాను అని. నాకు కావాల్సింది అది, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. అలా హీఈస్ వెరీ ప్రొఫెషనల్. అంటే ఏదన్నా స్టెప్ చేస్తే ఆయనకు నచ్చకపోతే తిట్టలేరు కాబట్టి బయటకు వెళ్ళిపోతారు కోపంగా. నాకు అర్థమైపోద్ది ఫేస్ లో, ఓకే చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు, అసలు బాగా చేయలేదు అని. కానీ నాకు అది కావాలి, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ రావాలంటే ఆ భయం ఉండాలి. వర్క్ వైజ్, డెడికేషన్ వైజ్ ఐ థింక్ సుదర్శన్. మనం కూడా ఒకరికి ఇన్స్పిరేషన్ అయి ఉంటే పర్లే పర్లే. వన్ మోర్ గుడ్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే, అన్నిటికీ ఓవర్ స్ట్రెస్, ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను కాబట్టి స్టూడెంట్స్కి నేర్పించినప్పుడు ఒక సాంగ్ ఫినిష్ అవ్వకపోయినా, రేపు ఈ ప్రోగ్రామ్ ఉంది, పిల్లలు ఇంకా పర్ఫెక్ట్ అవ్వకపోయినా, నేను స్ట్రెస్ తీసేసుకుని ఓవర్ స్ట్రెస్ తీసేసుకుంటా. ఆ రోజు ఎపిసోడ్ షూట్ జరుగుతూ ఉంటుంది, మాది సెకండ్ ఎపిసోడ్ అంటే ఆ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మా సాంగ్ అన్నప్పటి వరకు ఈయనంత చిల్లుగా ఏ మాస్టర్ ఉంటారు సెట్ లో. అంటే ఆయన అసలు కొరియోగ్రాఫర్ కాదు, ఆయనకు సంబంధం లేదు, మార్క్స్ ఎంత కూల్ గా ఉంటుంటే నెక్స్ట్ మా సాంగ్ నేను ఇంకా రెడీ అవుతున్న టైంలోనే ఆయన ఫేస్ సీరియస్ అవుతుంది. అప్పటి వరకు ఎంత రిలాక్స్డ్ గా, ఎందుకంటే అప్పుడు ఇంకా మనం ఏమి చేయలేం, కూల్ గానే ఉండాలి. సో అది కూడా నేను నేర్చుకుంటున్నాను, ఓకే ఏం చేసినా మనం కూల్ గా ఉండాలి, జరగాల్సింది ఎలాగో జరుగుతుంది అని చెప్పి. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఒక్కసారి తుక్కుగూడలో వెనక స్టూడియో ఉంటది కదా, దాని వెనక ఒక్కసారి వెళ్ళి చూడండి, అక్కడ మీ ఊరు మీ టెన్షన్ అంతా వెళ్తాడు ఎలాగా. స్మోకింగ్ జోన్ ఉందా? స్మోక్ స్మోక్ చేస్తావు సుదర్శన్? నువ్వు ఎంత ముడ లాడిగేసావు, ఎంత ముడ లాడిగేసావు. ఇంతో పాటు ఇద్దరు ముగ్గురు వస్తారండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకరు ఉంటారు, ఇంకో మాస్టర్ ఒకరు ఉంటారు, ఇంకో ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఉంటారు అన్నమాట. ఈసారి మిస్ అవ్వకుండా వెళ్తా. వస్తే మీరు మళ్ళీ రారా ఇక్కడికి. నిజంగా లాస్ట్ కెడ్డీలోనే ఎవరు అంటున్నారు అక్కడ ఒక రూమ్ ఉంటుంది, అక్కడే రూమ్ ఏమి ఉండదు, అవుట్డోర్. యాక్చువల్లీ మంచిగా గాలి వస్తుంది, మొత్తం కూర్చొని రిలాక్స్ చేస్తాం అంతనే, ఇంకేముండదు. డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు స్మోక్ అని స్మోక్ అని. మీరు మా మాస్టర్ ది జల జల పాతం అనే సాంగ్ చేశారు, అది చూసారా ఎలా చేశారు? యు మీన్ రెడ్ డ్రెస్? ఆ రెడ్ డ్రెస్ గర్ల్ హైట్ ఆ బోట్ బోట్. అందులో మీ అబ్బాయి ఏం డాన్స్ చేయలేదే? డాన్స్ లేదా అందులో? కాన్షియస్నెస్ అంటే ఎలా అంటే, మీ మాస్టర్ కి స్టెప్ వేయాలి, 1 2 3 4 నెక్స్ట్ కిస్ వస్తుంది. మనం ఏం చేస్తాంటే 1 2 దగ్గర ఆగిపోయి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ముందే వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ నేను హైదరాబాద్ అని ఉంటాను కదా, బెంగళూరు తక్కువ వెళ్ళలేదు, పని లేదన్నప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ పని లేకపోతే వెళ్తుంటావా? లేదు, ఇంటికి వెళ్తా, ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు కదా వెళ్తూ ఉంటా. కొద్ది బ్లాంక్ అయిపోయాయి, పని గుర్తొచ్చినట్టున్నాయి మళ్ళీ బ్లాంక్ అయ్యి. అప్పుడు ఈ పర్ఫార్మెన్స్ టెలికాస్ట్ అయింది టీవీలో, మా అమ్మ ఫోన్ చేశారు, నేను చెప్పేవారే శ్రీదేవిలో ఈరోజు చూడు మంచి పర్ఫార్మెన్స్ చూడు అని. ఇంట్లో మొత్తం కూర్చోబెట్టి చూపించారు సాంగ్. ఆ రోజు సాంగ్ అవ్వగానే ఫోన్, ఎలా వచ్చిందమ్మా అంటే, ఓహో నువ్వు ఇలాంటి పని చేయడానికి కానీ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయి బెంగళూరు రావట్లేదు అని అన్నారు. జనరల్ ఇప్పుడు ఎలా టాపిక్ వచ్చింది కాబట్టి, యాక్చువల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లైక్ నేను మా అమ్మ నాన్న. ఏం చేస్తుంటారు మమ్మీ? వేరే ఇంట్లో వెళ్ళి ఈ కుకింగ్ పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా. అంటే మమ్మీ ఇప్పటికీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కుక్ చేస్తున్నారా? ఏంటి రీజన్ ఏంటి? అదే చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయింది లైఫ్ లో. ఎవరు అనుకోకుండా లైఫ్ టర్న్ అయిపోయింది, ఏమే ముందు అన్ని కోల్పోయాం ఒకేసారి లైఫ్ లో. మా నాన్న అప్పుడు ఆటో డ్రైవర్, ఇప్పుడు కూడా మా నాన్న ఆటో డ్రైవర్. ఒక 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ దాకా అనుకుంటే హ్యాపీగా మా అమ్మది ఒక ఫ్యాక్టరీ ఉండింది బెంగళూరు లో, అన్ని స్టేట్స్ వెళ్ళేది ప్రొడక్షన్స్ అన్ని ఒకేసారి లాస్ అయిపోయింది. అప్పుడే పని చేస్తున్నా, పనికి వెళ్ళేవాడిని, పాల ప్యాకెట్ వేసేది, పేపర్లు వేసేది, పొద్దునైతే అది చేసేవాడిని. ఆఫ్టర్నూన్ దాకా కాలేజ్ కంప్లీట్ చేసి డాన్స్కి వెళ్ళేవాడిని. మళ్ళీ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ పార్కింగ్ ఉంటుంది కదా, అప్పుడు పార్కింగ్ లో పని చేసేవాడిని. రోజుకి 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు అక్కడ. టెండర్ అన్నమాట ఇది, పార్కింగ్ అనేది.
వాళ్ళ ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి, వాళ్ళు టెండర్ తీసుకుని దాంట్లో పనిచేసేవాడిని. అదన్నీ అయిన తర్వాత వాళ్ళది ఇంకొక టెండర్ వచ్చింది, టెంపుల్ టెండర్. టెంపుల్ దగ్గర ఏంటంటే మనకు తెలియదు, అది వేరే ఊర్లో, ఈ వీరప్పనని ఉంటాడు కదా అలాంటి ఫారెస్ట్ లో, అక్కడ టెంపుల్ ఉంటుంది మలయమాదేశ్వర పెట్టని, అక్కడ వెళ్ళి ఆ దేవుడికి ఏంటంటే నాన్ వెజ్ చేయరు, కోడీలు ఏమైనా వస్తే అలా ఇసిరేస్తారు. అది పట్టుకునే పని, పట్టుకుని వచ్చి ఎన్ని వేస్తామో అన్ని డబ్బులు వేస్తారు. అలాంటి పని ఏ లైఫ్ లో చేసిన పని లేవు, అన్ని చేసేసాం. మా అమ్మ ఎక్కడెక్కడి నుంచి ఫుడ్ తీసుకుని వస్తున్నారు ఆఫ్టర్నూన్ ఫుడ్ కి, డైలీ వెరైటీ వెరైటీ ఫుడ్. ఏంటి ఇక్కడ నుంచి తీసుకుని వస్తున్నారు? ఒకసారి వెనకాల వెళ్ళాను, వెళ్ళి చూస్తే ఈ ఫంక్షన్ హాల్ లో ఫుడ్ వేస్తారు కదా, ఫుడ్ వేసిన తర్వాత ఆకులన్నీ తీసి తీసిన తర్వాత ఇచ్చే ఫుడ్ తీసుకుని వచ్చి నాకు మా నాన్నకు పెడుతున్నారు వాళ్ళు తినకుండా. అందుకే నాకు చాలా ఇష్టం, మా అమ్మ అంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు తిట్టని ఇప్పుడు కూడా కొడతారు మా అమ్మ. బట్ నీ స్ట్రగుల్స్ విన్నాక, నువ్వు పడ్డ కష్టాలు అన్నీ విని, ఇప్పుడు మీ మదర్ నిన్ను ఎలా చూసుకున్నారు, మీ ఫాదర్ ఎలా నేను చూసుకున్నారు, ఇవన్నీ విన్నాక నువ్వున్న స్టేట్ నుంచి ఇప్పుడున్న స్టేట్కి నీ లైఫ్ని ఎలా లీడ్ చేసావు అనేది నిజంగా ఇన్స్పైరింగ్ సుదర్శన్. హ్యాట్స్ ఆఫ్. ఓపెన్ హార్ట్గా నేను చెప్తున్నాను అంటే, ఈరోజు నీలాంటి ఫ్రెండ్ నాకు ఉన్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వర్షిణి గారు, మీరెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? యాక్చువల్లీ ఫస్ట్లీ చాలా మంది యూత్ ఇప్పుడు ఏదన్నా సాధించలేకపోతే లైఫ్ లో దే గివ్ రీజన్స్, మా పేరెంట్స్ సపోర్ట్ చేయలేదనో, నాకు వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఈ ఫెసిలిటీ లేదు, ఆ ఫెసిలిటీ లేదు అని దే హావ్ 100 రీజన్స్ టు టెల్. కానీ ఇలాంటి స్టోరీస్ వింటున్నప్పుడు ఎన్ని 100 రీజన్స్ ఉన్నాయి ఆయనకు చెప్పుకోవడానికి నాట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. కానీ ఏ అన్ని రీజన్స్ ని పక్కన పెట్టి ఇలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో ఐ థింక్ ఈజ్ అ ట్రూ ఇన్స్పిరేషన్ టు జనాలకి. కమింగ్ టు మీ, నాకు ప్రొఫెషనలీ ఐ స్ట్రగుల్డ్ లైక్ డే అండ్ నైట్, హార్డ్ వర్క్, ప్రాక్టీస్, షూట్స్. ఐ యూస్ టు వర్క్ ఇన్ చెన్నై ఆల్సో, అక్కడ ఒక సీన్ చేసి ఫ్లైట్ తీసుకొని ఇక్కడ ఒక సీన్ చేసి ఈవినింగ్ వెళ్ళి ఆ రంగస్థలం డాన్స్ అప్పటికప్పుడు నేర్చుకొని టేక్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఇంకో సీన్ చేసి ఇలా చాలా ప్రొఫెషనల్గా హార్డ్ వర్క్ చేసా. ప్రోగ్రామ్స్ కానీ ప్రాక్టీస్ కానీ ఫేస్డ్ ఎనీ స్ట్రగుల్. అంటే మమ్మీ ఫాదర్ వీళ్ళందరూ మీకు ముందు నుంచే సపోర్ట్, అంటే పెళ్ళయ్యాక మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారా బాగా? అప్పుడే తను చెప్పాడు, హీ ఆల్వేస్ వాంటెడ్ అన్ అంబిషియస్ గర్ల్, ఆంబిషన్స్ ఉన్న గర్ల్ ఉండాలి, ఏదో అలా అలా కాకుండా. హీస్ ఇన్ టు ఐటీ, వాళ్ళ వర్క్ టైమింగ్స్ మా వర్క్ టైమింగ్స్ వేరుంటాయి. ఆల్ ఛాలెంజెస్ ఫేస్ చేసే ఇది ఉండాలి అని వీ డిస్కస్ బిఫోర్. అండ్ హీస్ ఆల్సో వెరీ సపోర్టివ్ డాన్స్ క్లాస్ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో కానీ. అదే మేమిద్దరం ఎప్పుడు మా టైమింగ్స్ సెట్ చేసుకోవడంలోనే వీ ఫేస్ ఛాలెంజెస్, అదర్వైజ్ హీ రెస్పెక్ట్స్ ఆర్ట్స్ అలాట్. ఐ థింక్ సుదర్శన్ మాస్టర్ ఆల్సో మెట్ సంతోష్. ప్రాక్టీస్ అవుతే కూడా పేరెంట్స్ ఇద్దరు, అమ్మా నాన్న ఇద్దరు, ఇప్పుడు సంతోష్ గారు లేరు, వాళ్ళు పనిలో ఉన్నారు, లేదంటే వాళ్ళు కూడా అంద ముగ్గురు ఎంత హాయిగా కూర్చుని ఇలా నువ్వు చేస్తున్న మూమెంట్ తప్పు, నువ్వు కరెక్ట్ గా చేయాలి కదా, ఏం నేర్పిస్తున్నారు అక్కడ, నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ తిడతారు. మళ్ళీ ఆ టైంలో 1:30 కూడా నీకు చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు. నేను చెప్పడానికి అవ్వదు, అక్కడ చెప్తారు కదా డైరెక్ట్. అంటే తనకంటే తన హస్బెండ్ అది జ్యూస్ కానీ టీ కానీ ఏదో తీసుకొస్తారు, మన నీ గారు తీసుకొస్తున్నారు. ఎవరు మనకి తీసుకుంటారు, మనమే తీసుకుని పెట్టుకోవాలి. కొద్దిగా సిస్టమ్ ఎర్రర్ సార్, కొద్దిగా సిస్టమ్ ఎర్రర్ సార్. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మంది అందరు మాట్లాడుకునే టాపికే పెళ్ళి అవ్వగానే నువ్వు కంటిన్యూ చేస్తున్నావు యాక్టింగ్, నువ్వు ఈ బట్టలు వేసుకుంటున్నావు, మీ హస్బెండ్ ఓకేనా? ఐ థింక్ అంటే ఇదొక సోర్స్ ఆఫ్ టెలింగ్ పీపుల్, ఐ థింక్ ది పీపుల్ హ్యావ్ టు స్టాప్ ఆస్కింగ్ దట్. ఇప్పుడు హస్బెండ్ చడ్డీలో తిరుగుతుంటే మీ వైఫ్ ఓకేనా అని ఎవరు అడగరు కదా. ఎంత డైరెక్ట్ అడిగితే రండి కూడా, ఎంత డైరెక్ట్ అడిగితే రండి కూడా. వర్షిణి గారు, మీ హస్బెండ్ మీరు ముద్దుగా పిలుచుకునే పేరు? ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇప్పుడు డీలో సుదర్శన్తో పాటు ఇంకా చాలా మంది మాస్టర్ ఉన్నారు, సుదర్శన్ తప్పించి ఇంకేం మాస్టర్ అయితే మీకు మాస్టర్ గా వచ్చింటే బాగుంది అనిపించింది? మణికంఠ మాస్టర్. నచ్చని మాస్టర్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఉందమ్మా, ఇంకా లేట్ అవ్వలేదు నేను. సుదర్శన్, ఇప్పుడు వర్షిణి గారు ఏ కంటెస్టెంట్ వస్తే బాగుంది అనిపించింది నీకు? జెస్సీ వచ్చి ఉంటే బాగుండేది.
జెస్సీ ఎందుకని చెప్తా, యాంటనీ అంటే మనోడు పార్టీ మూడ్ లో ఉంటాడు ఇప్పుడు. మనతో పాటు మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా, మనతో పాటు మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద ప్లానింగ్ చెప్పండి. ఫీమేల్ కంటెస్టెంట్స్ లో ఒక పేరు చెప్పండి. ఇది నా క్వశ్చన్ కాదు, వర్షిణి క్వశ్చన్. నా క్వశ్చన్, ఎవరు వచ్చి ఉంటే బాగుండేది, లేకపోతే ఎవరు వర్షిణి కంటే బెటర్, నేను ఇంకా ప్రూవ్ చేసుకునేవాడిని అని మీకు అనిపించింది? అది వాళ్ళు అడుగుతారని మీరే అడుగుతున్నారు, అన్ని మీరే అడుగుతున్నారు అన్ని. సునంద, శ్రీప్రియ, శ్వేత నాయుడు, వీళ్ళు ముగ్గురులో చెప్పండి. మహేశ్వరి ఎందుకు లేని సార్? అదే తాగాల, కావాలని తాగేస్తే ఇచ్చేయండి, తాగేస్తే ఇచ్చేయండి. ఇవి నేను అడిగే క్వశ్చన్లు కాదు, మీ గురించి మీ ఫ్యాన్స్ అడిగే క్వశ్చన్లు అన్నమాట. ఒక మీరు చెప్పలేకపోతే అది తాగేది. మీకు ఇష్టమైంది ఫాదరా లేకపోతే మీ హస్బెండా? రెడీ, తాగుతా. తాగుతారా? అదే చెప్పొచ్చు కదా, ఈజీ ఈజీ క్వశ్చన్. అది ఈజీ ఏంటి మాస్టర్? అది ఈజీ కాదు, మీకు పెళ్ళి అయితే మీకు తెలుసు ఈజీ అండ్ డిఫికల్ట్ అని. ఈజీ అండ్ డిఫికల్ట్ అని అలా ఎలా చెప్తా మాస్టర్? నాకు అడుగుతారు సవితనా రైతనా ఏవి అలా వేరు. ఓకే, తాగేయండి ఇప్పుడు. ఈ ఫ్యాన్ ఎవరో నీ మీద చాలా ఇష్టం అనుకుంటాను, ఒకసారి మీ గూగుల్ హిస్టరీ చూపిస్తారా? మీకు ఎవరికి తెలియదు డిలీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందని. కాదు, ఇప్పుడు డిలీట్ చేయకూడదు. కూర్చోండి. ముందు అడిగేళ్ళు కూర్చో, ముందు అడిగేళ్ళు కూర్చో. సుదర్శన్, ఏ దిస్ ఇస్ మై షో. అమ్మో, ఏ తాగాలి చెప్పు నీకు. మరి ఇంకెవరినైనా, మరి ఇంకెవరినైనా అబ్బా అర్థం కాలేదా? నాకు అర్థమైంది, నిన్న నువ్వేం చేసావు నీకు గుర్తు. హిందీ తమిళ షోస్ చూసి మీరు ఏమైనా కొరియోగ్రఫీ కాపీ కొట్టారా? నాదే కాపీ కొట్టారు హిందీ వాళ్ళు, హిందీ వాళ్ళు. వర్షిణి గారు, మీకు మీకు ఇండస్ట్రీలో ట్రై చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? నాకు అసలు ఎవరైనా అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నా. సుదర్శన్ కి ఎవరైనా కమిట్మెంట్ అడుగుతారేమో అని వెయిట్ చేస్తుందంట, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నీ నెంబర్ చెప్పు. అక్కడ ఆయన వాట్సాప్ లో కంటే ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు నేను చూసాను కదా, మనడు అడుగుతున్నాడు, మనడు అడుగుతున్నాడు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్? శేఖర్ మాస్టర్. జానీ మాస్టర్ అన్నారు ముందు, అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మీకు నచ్చదా? నచ్చుతుంది, కానీ చాలా బాగా ఇష్టం ఉంటే శేఖర్ మాస్టర్. అంటే దేనికి రీజన్ ఏంటి చెప్ప? అది చెప్పపోయినా తాగాలి, ఏదేదో తాగి మిత్తాగమా. నెక్స్ట్ క్వశ్చన్ నీకు. ప్రెసెంట్ ఇప్పుడు వాట్సాప్ లో ఉన్న ఫస్ట్ కాంటాక్ట్ ఎవరిది? లేదా గ్రూప్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు హిస్టరీ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఉన్న అమ్మాయి పేరు ఏంటి చెప్పాలి? మణికొండ టీమ్, మణికొండ టీమ్. నేను అంటుంది అమ్మాయిల్లో ఉంది కదా చెప్పి. ఎవరిదో పాపం మనకు కూడా తెలియదు. అమ్మాయిదే కదా నింద చదివింది? అమ్మాయిదే, ఆంటీ, ఆంటీ. నీకు ఆంటీ ఏమడిగిందో చెప్పమని అడిగారు ఫ్యాన్. డాన్స్ నేర్పించాలంట. ఏ సాంగ్? జల జల సాంగ్. ఇంకా ప్రాబ్లం ఉన్నారు. థ్యాంక్ యూ మీ విలువైన ఆన్సర్లు ఇచ్చినందుకు, అండ్ మీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఆన్సర్లకి, ముఖ్యంగా నీ ఆన్సర్లకి. ఆ క్వశ్చన్స్ ఏదో అడిగారు కదా, అది ఒకసారి అది మాత్రం కట్ చేయకుండా. ఏది కమిట్మెంట్ దినది, కమిట్మెంట్ దినది. థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు, అండ్ మీ లైఫ్ గురించి మాకు చెప్పినందుకు, అండ్ మాతో పాటు మా ఆడియన్స్ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఈ డాన్సింగ్ స్టార్స్కి వచ్చిన ప్రతి గెస్ట్ ఒక సిగ్నేచర్ పోజ్ అనేది ఇవ్వాలి. సో మీ ఇద్దరు కలిసి ఒక మా ఆడియన్స్ కోసం ఒక సిగ్నేచర్ పోజ్ ఇద్దరు కలిసి. చూసారుగా ఈరోజు ఒక బెస్ట్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ వీక్ మరో రెండు గెస్టులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.